नमस्ते नेनु मी सिंहाद्री वेलकम बैक टू सिंहाद्री ट्रावल व्लॉग्स वीडियो टॉपिक मा ऊर्लो स्वयंभूगा वलसिन श्री ब्रह्मरांबिका मल्लिकार्जुन स्वामी वारी शिवालयं चूपिंचबोतुन्नानु सो ना वेनक कनबडुतुंदि कदा सो अदन्नमाट अक्कड रेंडु राळ्ळु उंटायि इला इला उंटदि रेंडु राळ्ळु सो आ रेंडु राळ्ळु संधिलो गृहलो स्वामीवारु स्वयंभूगा वलसारु सो अलागे इक्कड इंकोक स्पेशल एंटंटे इदि ओक ओकटे राय अन्नमाट कनबडुतुंदा सो इदंता ओकटे राई सुमारु रेंडु मूडु एकराल राई उंटदि आ रेंडु मूडु एकराल राई कूडा ओक दग्गर इला बेंडे उंटदन्नमाट सो ई गृहलो स्वामीवारु स्वयंभूगा वलसारु अंड इंकोकटि एंटंटे इदि चुट्टु कोंडलु इदंता कनबडुतुंदि एरिया इदंता कोंडलु కొండల మధ్యలో ఒక రాయి ఉంటది ఆ రాయి మీద ఈ శివాలయం ఉండదన్నమాట అండ్ ఇంకోటి ఇక్కడ పక్కనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నది మీకు ఆల్రెడీ వాయిస్ వినబడుతుంది అనుకుంటాను సో వాటర్ ఫాల్స్ ఉంది శివరాత్రి టైంలో వచ్చినా ఎప్పుడైనా స్నానాలు చేయడానికి కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ట్రిప్ వచ్చినా సంథింగ్ ఇంకేదైనా సరే చాలా సూపర్ ఉంటుంది ఇక్కడ విజిట్ చేయడానికి ప్లేస్ అయితే సో అదంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూసేయండి అండ్ ఇదే వీడియో ఇంతకుముందు మన ఫస్ట్ ఇదే వీడియో ఇంతకుముందు మన మదర్ ఛానల్ అప్లోడ్ చేశాను వైకుంఠ మార్గం ఛానల్లో కాకపోతే అప్పుడు మనకి వాయిస్ కొంచెం తక్కువ వచ్చి కొంచెం సరిగ్గా వినిపించలేదు అన్నారు సో అందుకని ఈ ఛానల్లో మళ్ళీ సెకండ్ షూట్ చేయడం జరుగుతుంది సో అప్పుడు సంక్రాంతిలో షూట్ చేస్తే ఇప్పుడేమో వర్షాకాలంలో షూట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ ఆలయం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజవమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో ఉంది అయితే ఈ తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఎర్రవరం దగ్గర దిగి ఎర్రవరం నుండి ఈ జడ్డంగి గ్రామం చేరుకొని ఇక్కడ నుండి ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక్కడ నుండి రోడ్డు మొత్తం మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది మొత్తం ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి నడిచెళ్ళొచ్చు వెహికల్స్ అయితే ఇప్పుడు పడితే అప్పుడైతే ఉండవు ఇక్కడ కాకపోతే మీరు వెళ్ళాలి అంటే సపరేట్గా జడ్డంగి నుంచి ఆటో పెట్టుకోవచ్చు లేదంటే మీరు కార్లు వచ్చినా బైక్లు వచ్చినా వెళ్ళొచ్చు కార్లు కూడా వెళ్ళిపోతే బాగానే ఉంటుంది రోడ్డు కాకపోతే వర్షాకాలం అయితే కంపల్సరీ అక్కడక్కడ బురద ఉంటుంది కాకపోతే చూసుకొని వెళ్ళండి మీరు వచ్చిన టైం పెట్టి వర్షాకాలం కాకపోతే పర్వాలేదు వెళ్ళిపోవచ్చు వర్షాకాలం అయితే మాత్రం రోడ్డు అంతా కొంచెం బురద బురదగా ఉంటుంది ఒకవేళ మీరు వర్షాకాలం వచ్చినట్లయితే కొంచెం చూసుకొని వెళ్ళండి రోడ్డు అంతా బురద బురదగా ఉంటుంది ఒకవేళ మీకు ఏమైతే ఇక్కడ తెలియకపోతే తెలిసిన వాళ్ళు అడిగి ఈ ఆలయానికి చేరుకోండి శివాలయానికి ఎంట్రన్స్ అండ్ అదంతా చెప్పాను కదా మీకు ఒక రాయి ఉంటుందని సో ఇలా ఉంటుందన్నమాట సో వర్షం పడినా వాటర్ ఏమి కిందకు వచ్చేసి ఇలా ఉంటుంది రాయి సో అది శివాలయానికి ఎంట్రన్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఆలయ చరిత్ర ప్రకారం ఇక్కడ పూర్వం ఒక ముని తపస్సు చేసుకునే వాళ్ళంట అతని పేరు వచ్చేసి మాండవ్య ముని అయితే అతను ఈ ఊరూరు తిరుగుతూ వస్తుండగా ఈ కొండ ప్రాంతంలో ఇక్కడ వాగు ఉండేది కదా దీన్ని మడేరు అంటారు మీకు చెప్పిన స్టార్టింగ్లో వాటర్ ఫాల్స్ ఉండిందని సో ఆ వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపెడతాను ఈ ఇక్కడ స్నానానికి అనువుగా ఉంది కదా అని చెప్పేసి ఆయన ఇక్కడ కొంతకాలం ఉన్నారంట ఇక్కడ ఈ గృహలో ఏకరాతి శిలపై ఉన్న ఇది ఒకటే రాయి అని చెప్పాను కదా ఈ ఏకరాతి శిల వంటి ఉన్న ఈ గృహలో ఈ శివలింగాలను చూసి ఇక్కడే ఆయన కొంతకాలం తపస్సు చేసుకునే వాళ్ళంట అయితే మీకు తర్వాత చూపెడతాను ఇక్కడ నుండి గృహ ఉంది ఈ ఇక్కడ నుండి ఈ ఆలయం లోపల నుండి శ్రీశైలానికి మార్గం ఉండేదని చెప్తున్నారు అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు పెద్దలు ఉంటారు కదా పూర్వీకులు వాళ్ళు నడుతుని చెప్తుంటారు అన్నమాట ప్రజెంట్ అయితే లేదు కోరుకుపోయింది ఒకప్పుడు ఇక్కడ నుండి శ్రీశైలం చేరుకోవచ్చు అంట సొరంగ మార్గం గుండా చేరుకోవచ్చు అని చెప్తారు తర్వాత కాలంలో ఈ ఆలయాన్ని కట్టించడం జరిగింది అయితే ఇది రీసెంట్గా ఈ మండపం వచ్చేసి 2012లో జడ్డింగి గ్రామ ప్రజలు కట్టించడం జరిగింది ఇలా ప్రతి ఆట కూడా ఇక్కడ శివరాత్రి సమయంలో అయితే ఈ నది ఉంది కదా పక్కనే ఉన్నటువంటి మడేరు వాగ్ అంటారు దీన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు స్నానం చేసి 3 రోజులు తిరణాలు జరుగుతాయి అన్నమాట ఈ ఇక్కడ ఈ కొండపైన శివరాత్రికి ఈ 3 రోజులు కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి మొదటి రోజు వచ్చేసి ఇక్కడ ప్రతిరోజు ఈ 3 రోజులు కూడా ప్రతిరోజు అన్నదానం పెడతారు ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది ఇక్కడ తిరణాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్వామివారిని మొదటి రోజు రాత్రి పల్లకీ ద్వారాగా ఊరంతా ఊరేగింపు చేస్తారు స్వామివారిని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు ఆ వేడుక శివరాత్రికి చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కడ లేని భక్తులు వచ్చి ఇక్కడ స్నానం చేసి స్వయంభూగా వలసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని ఎందరో భక్తులు దర్శించుకుంటారు అయితే ఈ 3 రోజుల తిరణాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ మీరు ఎవరైనా రావాలనుకుంటే శివరాత్రి టైంలో వచ్చి చూడొచ్చు చాలా బాగుంటుంది కార్తీక మాసంలో అయితే ఇక్కడ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలు ఖాళీ ఉండదు కార్తీక మాసంలో ఎక్కువ మంది భక్తులు వస్తారు
ఇక్కడ దీపాలు వెలిగిస్తారు కదా, కార్తీక మాసంలో స్పెషల్ అన్నమాట. అలాగే ఇక్కడ లక్ష దీపాలు కూడా ప్రోగ్రామ్ పెడతారు అన్నమాట. లక్ష ఈ కొండపైన లక్ష దీపాలు వెలిగిస్తారు. అలాగే ప్రతి సోమవారం మాత్రం భక్తులు విపరీతంగా ఎక్కువ మంది వస్తారు అన్నమాట. సోమవారం మిగతా రోజుల్లో పోల్చుకుంటే సోమవారం ఎక్కువ మంది వస్తారు. సో ముందైతే కొండ మీదకి ఎక్కి చుట్టూ ఉన్న లొకేషన్ కవర్ చేస్తాను, ఆ తర్వాత లోపల చూపెడతాను. ఎందుకంటే కొంచెం నేను ఈవినింగ్ టైం వచ్చాను ఇప్పుడు, సో అందుకని కొంచెం చీకటి పడితే బయట లొకేషన్ కనిపించదు కాబట్టి ముందైతే లొకేషన్ చూపెడతాను, అది చూడండి. తర్వాత మొత్తం సోమవారం చూద్దరు అండ్ మొత్తం ఇక్కడ ఎలా ఉందనేది చూడండి. అండ్ అంటే ఒకటే రాయని చెప్పాను కదా, రాయ మధ్యలో ఉన్నాను నేను ఇప్పుడు, అంటే పెద్ద దూరం ఏం కాదు దగ్గరనే. సో ఇప్పుడు నా వెనక చూ కనబడుతుంది లొకేషను. సో నా వెనక కనిపించే శివాలయం, అక్కడికి నేను దగ్గరలో ఉన్నది కొండ అన్నమాట. సో ఇదంతా చుట్టూ చెప్పిన కొండలు ఉంటాయని, కొండలు అలాగే పంట పొలాలు ఉంటాయి మధ్యలో, అండ్ అవన్నీ మీకు క్లియర్గా చూపెడతాను. అండ్ ప్రస్తుతానికి ఇలా ఉంది కొండ మీద లొకేషన్ అయితే. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా పెద్ద కొండ ఉంటుంది ఒకటే కొండ అని. సో ఇదన్నమాట కొండ అయితే, అండ్ అది శివాలయం కనిపించి గజస్తంభం దగ్గర అంతా చూసారు కదా అది. సో చుట్టూ కొండలని చెప్పాను కదా, ఇలా ఈ మధ్య మధ్యలోనే పల్లె చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి. అండ్ మీకు వాటర్ఫాల్స్ చెప్పాను కదా, అది ఇంతకుముందు వీటిలో చూపించిన అక్కడ చూపించాను, అది అక్కడ చెట్లునే రెండు. సో అక్కడ ఉంటుంది వాటర్ఫాల్స్. ఇది శివాలయం ఈ సైడ్, ఇప్పుడు మీకు చూపించిన ఇటు సైడ్ ఇలా ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళాలంటే ఏం వెళ్తాను చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి అంత వాటర్ ఫోర్స్ వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిందే అక్కడ ఆ చెట్ల దగ్గర అసలైన వాటర్ఫాల్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే ఇది దాటుకుని వెళ్ళాలి. ప్రీతం ఫోర్స్ అదంతా ఒక్కటే రాయి. కొంచెం ఇంకా మీకు కొంచెం దగ్గర నుంచి చూపెడతాను. కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది దిగి వెళ్ళాలి అంటే, అంత ఫోర్స్కి వెళ్తున్నప్పుడు అటు దాటుకుని ఏం వెళ్తాను చెప్పండి, మీకు అది కనబడుతుందా? సో అందుకే మీకు వాటర్ఫాల్స్ చూపించలేకపోతున్నాను, ఫొటోస్ అయితే చూపెడతాను. అండ్ కావాలంటే పాత వీడియో నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూడండి. వర్షాకాలం కాబట్టి వాటర్ ఎలా కనబడుతుంది, లేకపోతే ప్యూర్ వైట్ ఉంటుంది. నార్మల్ టైంలో అయితే ఇక్కడ వాటరే ఉండదు, యాక్చువల్గా చెప్పాలంటే అటే ఉంటుంది. అండ్ ఇది శివాలయం ప్లేస్ అండ్ గుడి మీకు చూపెడతాను అండ్ లొకేషన్ అంతా చూసిన తర్వాత. సో విజిట్ ప్లేస్ అన్నసరికి కొంచెం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, సో అదన్నమాట. సో ఈ వీడియో క్లిప్ వచ్చేసి 2 నెలల తర్వాత షూట్ చేస్తున్నాను. ఇప్పటివరకు చూసింది అది సెప్టెంబర్లో తీశాను. చూసారు ఇందాక ఒక వీడియో క్లిప్లో చూసారు మీరు వాటర్ అంత ఫోర్స్ వస్తుందో. ప్రజెంట్ చూడండి అక్కడ ఏమీ వాటర్ లేదు, కంప్లీట్గా మొత్తం ఆరిపోయింది, లైట్ లైట్గా ఉంది అక్కడ కొంచెం వాటర్. సో అదనమాట అటువైపు అక్కడ ఉంది శివాలయం అనేది, ఆ చెట్లు అవతల ఉంది. అండ్ మనం ఇటువైపు వచ్చాము, ఇప్పుడు మీకు వాటర్ఫాల్స్ చూపెడతాను ప్రజెంట్ ఎలా ఉంది అనేది. ఇక్కడ ఉండదనమాట, అక్కడ అటువైపు షూట్ చేస్తే ఇలా కనబడుతుంది ఇటు కొండ. సో వాటర్ అయితే ఇలా ఇక్కడ ఏమి ఉండదు. సో ఇప్పుడంటే ఫిబ్రవరిలో వచ్చాను, ఫిబ్రవరి వాళ్ళ 5th డేట్ వచ్చేసి కాబట్టి ఇప్పుడు ఇలా ఉండదు వాటర్ ఏం లేదు, ఈజీగా ఇవతల వైపు రావచ్చు. ఒకసారి అటువైపు వెళ్ళి ఎలా ఉందని ఫ్రేమ్ చూపెడతాను. అటువైపు వెళ్ళాక అక్కడ ఉంది వాటర్ఫాల్స్. అక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ఫాల్స్, చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. సో 2 కొండల మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ వాటర్ఫాల్స్. సో ఇదన్నమాట వర్షాకాలం అయితే ఈ వాటర్ వచ్చేసి బ్రౌన్ కలర్లో కాఫీ కలర్లో ఉంటుంది, ప్రజెంట్ అయితే ప్యూర్ వాటర్ అన్నమాట. ఇంతకు ముందు కూడా ఈ ఛానల్ కూడా ఈ వీడియో చేశాను. ఇది విశాఖ ఉంది కదా, విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది ఈ వాటర్, ఎలేశ్వరం రిజర్వే నుండి అక్కడికి వెళ్తుంది ప్యూర్ వాటర్కి. ఇప్పుడు స్నానాలు చేయొచ్చు ఇక్కడ మనం, నేను చేస్తాం తర్వాత. అండ్ ఇదన్నమాట పైన కూడా ఆ పైన అన్ని రాళ్ళు ఉంటాయి, రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ వస్తుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం ఫోర్స్ వస్తుంది వాటర్ ఇక్కడ అయితే. సో ఇదన్నమాట వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ లొకేషన్ ఇలా ఉంది. అండ్ మీకు తక్కువ చూపెడుతున్నాను ఎందుకంటే వీడియోలు అంతే అయిపోతుంది, వేరే వీడియోలు చూపెడతాను, వాటర్ ఫాల్స్ మొత్తం వీడియోలు కవర్ చేస్తాను అలా ఉందనేది.
సో మొత్తానికి నా వెనకలా వాటర్ ఫాల్స్ ఉంది అండ్ శివరాత్రి టైంలో అయితే ఇది లొకేషన్ కనబడుతుంది కదా ఇదంతా ఫుల్ అయిపో ఉంటారన్నమాట భక్తులతో ఎప్పుడు కిటకిటలు ఆడిపోద్ది శివరాత్రి టైంలో అండ్ ఇప్పుడు మీకు కొంచెం ముందు చూపించాను వాటర్ ఫాల్స్ కింద వాటర్ ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి వాటర్ వెళ్తుంది అండ్ బ్యాక్ సైడ్ వెనకాల కనబడుతుంది కదా అది కూడా కొంచెం ఎక్కువగా ఉంది వాటరు అది కూడా సార్ బ్యాక్ క్యామ్ నుంచి ఎలా ఉందనేది చూపెడతాను అది కూడా చూసేయండి చెప్పాను శివరాత్రి టైంలో వేరేలా ఉంటుంది అండ్ జనవరి నెలలో వేరేలా ఉంటుంది అండ్ వర్షాకాలం ఆగస్ట్ నెల జూన్ జూలై నెలలో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం ఫుల్ అయిపోద్ది అనమాట ఇప్పుడు కనబడుతుందా సో ఈ మొత్తం ఈ వాటర్ మొత్తం ఒక కాఫీ కలర్ బ్రౌన్ కలర్లో వస్తుంది వాటర్ మొత్తం ఇవేవి కూడా కనిపించమన్నమాట ఈ రాళ్ళన్నీ నిండిపోతాయి వర్షానికి అండ్ అది అండ్ మామూలు టైం వచ్చినప్పటికీ శివరాత్రి టైంకి జనవరి టైం వచ్చిన చాలా బాగుంటుంది అండ్ మీరు మ్యాక్సిమం శివరాత్రికి జనవరికి రావడానికి ట్రై చేయండి అంటే ఇప్పుడు చాలా బాగుంటుంది చలికాలం కాబట్టి చాలా బాగుంటుంది వాటర్ వాటర్ శాతం చాలా తక్కువ ఉంటుంది స్నానం చేయొచ్చు అండ్ ఇదనమాట ఈ వీడియో అండ్ మిగతాది టెంపుల్ ఎలా ఉందనేది టెంపుల్ చూసేసేయండి సో మీరు ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఇక్కడ లొకేషన్ తెలియని వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే అండ్ పిక్నిక్ కానీ ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం వర్షాకాలం ట్రై చేయొద్దు ఎందుకంటే ఇదంతా వర్షం ఇక్కడ ఐ మీన్ కుకింగ్ చేసుకోవడం కూడా ఏం అవైలబుల్గా ఉండదు కాబట్టి కొంచెం మీరు ఆలోచించండి బాగానే ఉంటుంది జస్ట్ చూసి వెళ్ళిపోవడం కంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఉండి స్టే చేద్దాం ఉందాం అనడానికైతే ఇక్కడ ఏం అవైలబుల్గా ఉండవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ శివరాత్రి టైంలో సంక్రాంతి టైంలో అయితే కంపల్సరిగా అన్ని చాలా బాగుంటుంది స్నానం చేయడం కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను సో ఇదన్నమాట లొకేషన్ ఇలా ఉంటుంది కొండ మీద నుంచి ఇప్పుడు మీకు డౌన్ కనబడుతుందా ఆ కనిపించే వైట్ షెడ్ వంట షెడ్ అనమాట అప్పుడు ఏమన్నా పెద్ద పెద్ద పూజలకి శివరాత్రి టైంలో అండ్ అలాగే కార్తీక మాసంలో ఘనంగా పూజలు జరిగినప్పుడు ఇక్కడ అన్నదానం చేసినప్పుడు షెడ్ దగ్గర వంటలు చేస్తారు ఇప్పుడు సోమవారం చూసేద్దాం లోపల ఎలా ఉన్నది ఏంటి లొకేషన్ అనేది అండ్ బయట మీరు లొకేషన్ చూసారు కదా ఇప్పుడు సోమవారం చూసేయండి మీకు చెప్పాను కదా గృహలా ఉంటుందని మీకు దగ్గర నుంచి చూపెడతాను సో ఇది రాయి కనబడుతుంది కదా పైనుంచి అదే బెండ్ అయినట్టు లోపలికి వెళ్ళి సోమవారం చూపెడతాను ఇప్పటిదాకా మీరు పైన చూసారు అదంతా ఒక్కటే రాయి అనమాట సో ఇది ఇంకొక రాయి చూసారు క్లియర్గా కనబడుతుందా సో ఇదంతా బెండ్ అయి ఉంటుంది రాయి సో ఇక్కడ సోమవారి స్వయంభూకి వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అండ్ ఇదన్నమాట లొకేషను నార్మల్ టైంలో ఎక్కువ పూజలు జరుగుతుంటాయి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు సో అవన్నీ కూడా మీకు చూపెడతాను ఇప్పుడు వర్షాకాలం అండ్ పూజల టైం కాని టైం తక్కువ టైం కాబట్టి పందులు గారు యథావిధిగా ఉదయం వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతారు ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఈ ఆలయంలో స్వామివారికి మనం రుద్రాభిషేకమైన పాలాభిషేకమైన సో ఎలాంటి అభిషేకాలైనా సరే స్వయంగా మన చేతులతో చేసుకోవచ్చు అండ్ పుష్పాలైనా ఏవైనా సరే మన చేతులతో పెట్టచ్చు కొన్ని కొన్ని శివాలయాలు అలా ఉండదు కాబట్టి ఇక్కడ అలా అయితే అలాగేం కాదు
ఇక్కడ మనమే పెట్టుకోవచ్చు. అక్కడ స్వామివారి గణపతి అండ్ ఆ గణపతిని ప్రతిష్ఠించారు. సో ఇక్కడ రెండు శివలింగాలు వచ్చాయి అన్నమాట, కనబడుతుంది కదా. ఒకటి విష్ణు శివలింగంగా పూజిస్తారు, ఇంకొకటి శివునిగా పూజిస్తారు. ఇక అతను బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అన్నమాట. మూల సొరంగం కనబడుతుందా. సో అక్కడ నుండి ఒకనొకప్పుడు శ్రీశైలానికి సొరంగం ఉండేది అని చెప్పేవాళ్ళు. ప్రజెంట్ ఇది అంతా ఏమంటారు, అది కూరుకుపోయింది అన్నమాట. అది మొత్తం కనబడుతుందా, సో లోపలికి ఉంటుంది సొరంగం లాగా. సో ఇక్కడి నుంచి శ్రీశైలంకి వెళ్ళేవాళ్ళు అంటే ఒకప్పుడు ఋషులు తపస్సు చేసినప్పుడు, సో అలా అని చెప్తుంటారు. అండ్ ప్రస్తుతానికి అయితే అది కొంచెం లోపల కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సే లేదు. సో మీకు కనబడుతుంది గృహలాగా సంథింగ్. ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా ఇక్కడైతే తల వంచి నమస్కరించాలి. అండ్ ఎందుకంటే చూసారా ఇదిలా బెండే ఉంటుంది. సో ఎవరైనా ఎలాంటి భక్తులైనా స్వామివారి ముందు తక్కువే అని నిరూపించడానికి ఇది ఒక ప్లేస్ అన్నమాట. అండ్ వర్షం వచ్చిన సరే ఇక్కడైతే ఒక చుక్క వాటర్ లోపలికి రాదు. అండ్ ఇది అండ్ ఎందుకంటే ఇది రాయి బండ అటువైపు పొరుగు ఉంటుంది కాబట్టి. సో ఇలా ఉంటుంది స్వామివారి లోపల. అండ్ ఇంతే ఇక్కడ చూపించడానికి అయితే. సో చూసారు కదా మా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని. సో ఈ ఆలయం మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మా స్వామివారికి ఒకసారి వచ్చి నమస్కరించుకొని ధరించండి. సో మీకు కొంచెం వాటర్ ఫాల్స్ చూపించలేకపోతున్నాను కాబట్టి అక్కడ కాలువ ఉంటుంది, అది వాటర్ అంత ఫోర్స్గా వస్తుంది ఏంటని ఒక చిన్న ఒక క్లిప్ తీస్తాను. సో అది కూడా చూడండి ఎలా ఉంది, మీకు అర్థమవుతుంది వాటర్ వర్షాకాలం వస్తే ఎలా ఉంటుంది అనేది. సో శివాలయం కనిపించి అక్కడ ఉంది శివాలయం. అండ్ శివాలయానికి ఎదురుగా ఈ వాటర్ ఫాల్స్ ఉందన్నమాట, ఈ కాలువ. సో ఇది జడేర్ అంటారు. సో ఇది డైరెక్ట్గా ఏలాసం ప్రాజెక్ట్కి కలిసి ఇక్కడ నుంచి ఏలాసం నుంచి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది అన్నమాట ఈ వాటరు. సో చూసారా ఇంత వాటర్ దిగితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. చాలామంది చనిపోయారు అన్నమాట అంటే ఇలాంటి ఫోర్స్ వాటర్లో దిగడం వల్ల. చూసారా వాటర్ అంత ఫోర్స్గా వస్తుందో, ఇది ఎలా కనబడుతుంది, చాలా లోతుగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వర్షం లేనప్పుడు చూస్తే మీకు అర్థమైంది, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వర్షాకాలంలో మాత్రం దిగడానికి ట్రై చేయకండి. మరీ చెప్తున్నాను, ట్రై చేసానండి. ఇంక మన ప్రాణాలు అయితే మన చేతిలో ఉండవు, అది మనం గుర్తుపెట్టుకోండి. నార్మల్ టైంలో శివరాత్రి టైంలో అంటే మాత్రం చాలా బాగుంటుంది, ప్యూర్ వాటర్ ఉంటుంది ఎక్కడైనా దిగవచ్చు. అండ్ ఇప్పుడు మాత్రం అస్సలు ఛాన్సే లేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఈ లోకల్ ఎవరైనా తెలిసిన వాళ్ళతో రండి. అండ్ మీ అంతటి మీరు అతను దిగొద్దు, మరీ చెప్తున్నాను మీరు మనం దిగొద్దు. చూసారు కదా మా శివాలయం మీకు ఏమనిపించింది అనేది. అండ్ మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా రండి. అండ్ ఇక్కడ ఇవే డీటెయిల్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కంపల్సరీ ఈ ప్లేస్ ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది కాబట్టి మరీ చెప్తున్నాను. మీ అందరికీ చూపించాలని కాబట్టి ఈ వీడియో తీసాను కాబట్టి. సో మీరు కంపల్సరీగా రండి, ఇక్కడ స్వామివారిని చూసి దర్శించండి, చాలా బాగుంటుంది గుడి అయితే. అండ్ ఆల్రెడీ మీరు లొకేషన్ అంతా చూసారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది ఎలా ఉంటుంది అనేది. సో కంపల్సరీగా రండి, దర్శించండి, తరించండి. అండ్ ఇటువంటి ఇంకా వీడియోలు మనకు ఛానల్లో కావాలనుకుంటే మన ఛానల్ని సింహాద్రి ట్రావెల్స్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరి లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖీనో భవంతు.